సింపుల్ ఇన్ఫర్మేషన్ తోనే వచ్చేస్తాను. ఈ రోజు ఏం చెప్పబోతున్నాను అంటే క్రాఫ్ట్ ఐడియా. క్రాఫ్ట్ చాలా 2 మినిట్స్ మ్యాగీ చేసిన 2 మినిట్స్లో ఈ క్రాఫ్ట్ అయిపోతుంది అనమాట. జడబిల్లలు చెప్పబోతున్నాను నేను ఈరోజు. జడబిల్లలు చూసారు కదా ఫ్లవర్, నా దగ్గర బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది, నేను బ్లాక్ అండ్ గోల్డ్తో చేశాను. మీకు ఏ కలర్ కావస్తే మీ సారీ కాంబినేషన్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ జడబిల్లలని జడబిల్లలాగే కాదు, మామూలుగా మనం సైడ్ క్లిప్స్ లాగా వాటి లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెట్టి చూపెడతాను చూడండి, జస్ట్ చూడండి ఎంత బాగుందో. ఇది బ్లాక్ కాబట్టి ఇంకా కొంచెం కలిసింది. ఇంకేదైనా కలర్ మెరూన్ కానీ రెడ్ కానీ, రెడ్ అండ్ గోల్డ్ అయితే మెరూన్ అండ్ గోల్డ్ అయితే ఇంకా లుక్ సూపర్ ఉంటుందండి. ఇలా పెట్టుకోవచ్చు, అలాగే సైడ్ క్లిప్లా కూడా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, అలాగే సైడ్ క్లిప్లా కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. అలాగే ఇంకో విధంగా ఏంటంటే మన పిల్లలకు కూడా ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి ఇలా పెట్టుకోవచ్చు అనమాట, సైడ్ క్లిప్లా పెట్టుకోవచ్చు, సింగిల్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఇది చిన్నది చేశాను నేను, పెద్ద పువ్వు చేసుకుని పెద్ద పువ్వు సెంటర్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఇది ఎందుకే నేను ఎలా చేశానో చూద్దరు కానీ మన వీడియోలో. జస్ట్ 2 మినిట్స్ అనమాట మ్యాగీ చేసినట్టు అయిపోతుంది అనమాట. ఎలా ఉందో మీరు కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ప్లీజ్. మనం సపోర్ట్ చేయండి, ఇంకా ఇలాంటి ఎన్నెన్నో యూస్ఫుల్ వీడియోస్ వచ్చేస్తుంటాయి. నేను నెక్స్ట్ ఏ వీడియో చేయబోతున్నాను ఈరోజు మీకు నేను ఒక క్రాఫ్ట్ ఐడియా చెప్పడానికి వచ్చాను. చూసారు కదా ఆల్రెడీ, దీనికోసం నేను ఫోర్క్ తీసుకున్నానండి. ఇవి మీరు ఏ నూడిల్స్కి వస్తాయి కదండి, మనకి బోల్డ్ వస్తాయి నూడిల్స్కి, వాటికి చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఈ ఫోర్క్లన్నీ మీకు బయట దొరికితే వీటితో జడబిల్లలు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ కట్ చేసి తీసేసుకుంటే సరిపోతుందండి. అవి అయితే నైఫ్తో కట్ అయిపోతాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఫోర్క్ అయితే కొంచెం హార్డ్ ఫోర్క్ అనమాట, నైఫ్తో కట్ అవ్వదు కాబట్టి ఒక కత్తిని కాల్ చేసి కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే కట్ అయిపోతుంది. నేను కట్ చేసుకుంటాను తర్వాత, ఓకేనా? అక్కడ వరకు కాల్ చేసుకుని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏంచి ఫోమ్ షీట్స్ తీసుకున్నాను. నాకు ఇంట్లో అయితే బ్లాక్ అండ్ గోల్డ్ ఉన్నాయి కాబట్టి నేను బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను. మీరు కావస్తే సింగిల్ కలర్ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు నేను ఏంటంటే ఒక సర్కిల్ కట్ చేసుకుంటున్నాను. ఫ్లవర్ సైజుని బట్టి మనకి ఎంత సైజు ఫ్లవర్ కావాలంటే అంత సర్కిల్ తీసుకోవాలి. పెద్ద సైజు కావాలంటే బాగా పెద్ద సైజు ఫ్లవర్ కావాలంటే పెద్ద సైజు సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా సర్కిల్ కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్లో స్టార్ట్ చేయాలండి మనం. చూడండి, గోల్డ్ బ్లాక్ కాంబినేషన్లో నేను చేయబోతున్నాను. ఒక ఎడ్జ్లో ఇలా సన్నగా స్టార్ట్ చేసి ఇలా రౌండ్గా సెంటర్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. పీల్ చేస్తాం చూడండి. అలాగా ఒకవేళ మీకు ఇది కాకపోతే, ఇలా అవ్వకపోతే, చేతి మీద రాకపోతే ఒకసారి డ్రా చేసుకుని మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ మనం ముగ్గేస్తాం కదా, అలా రౌండ్ వేసేసుకుని ఆ లైన్ మీద మీరు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, సెంటర్ వరకు చాలా ఈజీ. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కడ నుండి అయితే కట్ చేయడం స్టార్ట్ చేసామో అక్కడ నుండి ఫోల్డ్ చేసేసుకోవడమే, రోల్ చేసుకుంటూ వచ్చే. ఇది ఏమి పెద్ద ప్రహసనం కాదండి, చాలా ఈజీ, ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. మీ పిల్లలకి చెప్పినా కూడా ఈజీగా చేసేస్తారు. ఇవి మంచి క్రాఫ్ట్ ఐడియాస్ అనమాట. ఇవి జడబిల్లలు, మనం వేలు పోసుకుని జడబిల్లలు కొనుక్కుంటూ ఉంటాం బయట. ఇలాంటివి చాలా బాగుంటాయి, మీరు పెళ్ళిళ్ళలో కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోమ్ షీట్స్ అనేవి చాలా మెరుస్తూ ఉంటాయి కాబట్టి చాలా బాగా కనబడతాయి. మెరూన్ కలర్ మన సారీస్ కలర్ వాటి కలర్ మనం ఎలా కావస్తే అలా తీసుకోవచ్చు అనమాట ఇవి కాంబినేషన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇలా చుట్టేసిన తర్వాత కొంచెం వదులుతున్నాను అనమాట, ఎందుకంటే సెంటర్లో నేను గోల్డ్ కలర్ ఫ్లవర్ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కాదనుకుంటే అలా టైట్గా వదిలేసి కిందన అంటించేసుకోవచ్చు ఇలాగా. ఒకవేళ మీకు ఇలా సెంటర్లో డబల్ కలర్ ఫ్లవర్ కావాలంటే ఇలా సెంటర్లో కొంచెం హోల్లా వదిలితే కొంచెం లూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను గోల్డ్ కలర్ ఫ్లవర్ చేసి ఉన్నానండి, పక్కన పెట్టాను చూసారు కదా, చిన్నది, కొంచెం చిన్నది. ఇప్పుడు మీకు చెప్పిన విధంగానే గోల్డ్ కలర్ ఫ్లవర్ చేసేసాను అనమాట. ఇప్పుడు గ్లూ పెట్టేసి కిందన అంటించేస్తున్నాను. నేను హాట్ గ్లూ యూజ్ చేశాను, మీకు కావస్తే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా అంటించేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, అది తొందరగా అంటుకోదు కదా. ఇదైతే వెంటనే అంటుకుపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మధ్యలో ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్, ఇప్పుడు బ్లాక్ కలర్ ఫ్లవర్ కన్నా కొంచెం చిన్న సర్కిల్ తీసుకుని ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది నేను చేశాను అనమాట. సేమ్ ప్రొసీజర్ చూసారుగా, బుజ్జిగా ఉంది చిన్న గోల్డ్, అదైతే లూజ్ వదలలేదు, రౌండ్ చేసేసి కింద అంటించేశాను అనమాట. ఇది ఎందుకు వదిలానంటే మధ్యలో ఈ చిన్న ఫ్లవర్ పెట్టాలి కాబట్టి వదిలాను. చూడండి రెడీ అయిపోయింది, భలే ఉంది కదా ఫ్లవర్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఫోర్క్కి అంటించుకోవాలి, ఎలా చేయాలో చూద్దాం. చూడండి బాగుంది కదా, ఇప్పుడు ఈ ఫోర్క్ ఉంది కదా, ఈ ఫోర్క్ కట్ చేయలేదు, కట్ చేసి తీసుకొస్తా.
ఇదిగోండి ఫోర్ కట్ చేసేసాను చూసారు, ఇక్కడ కట్ చేసేసాను. మీరు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. కట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ గ్లూ పెట్టేసి, హాట్ గ్లూ పెట్టేసి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, ఊడిపోకుండా ఉండాలి కదా మనం జడకు పెట్టుకున్నప్పుడు తీసుకున్నప్పుడు. ఇలా పెట్టేసుకుని ఇది ఇలా స్టిక్ చేసేయడమే. అయిపోయింది అయిపోయింది మన జడబిళ్ళలు అయిపోయి. ఇలా మనం ఎన్ని ఫోర్క్లు ఫోర్క్స్తో ఎన్ని బిళ్ళలైనా ఎన్ని జడబిళ్ళలైనా చిన్న సైజు పెద్ద నుండి చిన్న వరకు మనకి దొరుకుతుంటాయి కదా మార్కెట్లో, చాలా అలా చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టమేనండి, చాలా తక్కువ కాస్ట్లో ఫోర్క్లు మన నూడిల్స్కి కూడా ఇస్తూ ఉంటారు కదా, వాటితో ఇలా చేసుకోవచ్చు.